నమస్కారం అండి, భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులకి అందరికీ స్వాగతం. నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్ నిల బంగారు బాటలో నడుపుకోవాలి. మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా, ప్రతిరోజు కూడా మనం ఏ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం చెప్తూ వస్తున్నాము. అయితే ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుతున్న రాశి ఏదయ్యా అంటే కుంభరాశి. ఇక్కడ కూడా మనం చూసినట్టయితే అధిపతి ఎవరయ్యా అంటే శని భగవానుడే అధిపతి. అయితే ఇక్కడ లగ్నాత్తు లాభస్థానం అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేషలగ్నం అవుతే లగ్నాత్తు లాభస్థానం. శని భగవానుడు ఎప్పుడైతే దశమ లాభాధిపతి ఎవరికన్నా అయ్యి జాతకంలో వృచిక రాశిలో కానీ నీచంలో ఉన్నాడు అంటే ఫైనాన్షియల్ క్రైసిస్, వృత్తిలో డెవలప్మెంట్ లేకపోవడం, ఏ పని చేయాలన్నా బద్ధకంగా ఉండటం, ఏ మమ్మీ చేస్తలేమా, ఏది కూడా ఒక డిసిప్లిన్ లేని పర్సన్ని మీరు చూసినట్టయితే ఎక్కడైనా మీరు చూడండి, ఎవరైనా అబ్జర్వ్ చేయండి, ఒక డిసిప్లిన్ లేకుండా ఒక లైఫ్లో ఏ గోల్ లేకుండా ఈ కేర్ఫుల్గా ఉండే వాళ్ళల్లో మీరు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళ జాతకాన్ని తప్పకుండా శని భగవానుడు వక్ర సంచారణ లేదు అనుకుంటే నీచ స్థితిలో ఉండటం జరుగుతుంది. కానీ మనం ప్రతినిత్యం ఏమనుకుంటాం, వీడి కర్మ బాగాలేదురా, వీడి బుద్ధి ఇంతరా అని చెప్పి మనం వాడిని ఎప్పుడు నిందిస్తుంటాం. ఒక్క మాట మనం ఆలోచించాలి, నిందించే ముందు ఒకవేళ మీ ఫ్రెండే అనుకోండి, మీ అన్నయ్య మీ తమ్ముడు అయితే ఒక్కసారి వాడి జాతకం పరిశీలన చేయించి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు శని భగవానులే బాగున్నప్పటికీ కూడా ఏమైనా చెడు దృష్టి ఆయనకి ఆపాదిస్తుందా, అప్పుడు మనం ఎలాంటి పరిహారాలు చేయాలి తెలుసుకొని చేస్తే ఆ వ్యక్తిని కూడా మార్చే పూర్తి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రాశి ఫలంగా మనం ప్రతినిత్యము కార్యం చేసినప్పుడు కూడా ఏదైనా పరిహారాలు చేస్తున్నాం, ఏదైనా దానం చేస్తున్నాం, కానీ ఒక్కసారి ఆగి ఆలోచించండి, నీ జన్మ జాతకంలో ఏదైనా శుభగ్రహానికి సంబంధించిన దానం జరిగింది అంటే మీ అంత దురదృష్టవంతులు ఎవరు ఉన్నారు. కాబట్టి ఏం చేస్తే అదృష్టవంతులుగా మారుతారు, ఏం చేస్తే దురదృష్టవంతులుగా మారుతారు, ఈ యొక్క మన వీడియోలో మనం ఇవాళ తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళు మెడలో కానివ్వండి, ఉంగరాల రూపంలో కానివ్వండి, బంగారాన్ని ధారణ చేస్తే చాలా మంచిది. అది ముఖ్యంగా ఏంటంటే మనకి శుక్లపక్షంలో వచ్చే గురువారం రోజు కానీ శనివారం రోజు కానీ కొని మనం ధారణ చేస్తే చాలా బాగుంటుంది కుంభరాశి వారికి. అలాగే నిత్యం ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు కుంకుమ పువ్వు తీసుకొని దాన్ని పాలతోటి కొంచెం కలిపి దాన్ని మీరు నుదు మీద ధారణ చేసుకొని కొంచెం పటిక బెల్లం అనేది తినేసి మీరు ఏదైనా పనికి వెళ్ళారంటే ఆ పనిలో సక్సెస్ అనేది తప్పకుండా లభిస్తుంది. తప్పకుండా ఏంటంటే ప్రతి అమావాస్య తెల్లారి మీరు స్నానం చేసి నీళ్ళల్లో ఒక 3 చుక్కలు పాలు వేసి కుంభరాశి వారు స్నానం చేసినట్టయితే వారి యొక్క గ్రహపీడ అనేది వాళ్ళకి తొలగిపోతుంది, ప్రతి కార్యంలో విజయం అనేది ఉంటుంది. ఎవరికి? కుంభరాశి వారికి. దాంతోపాటు శని యంత్రాన్ని ఒక చతురాకారము వెండి తావీజులో కానీ వేసుకొని శుక్లపక్షంలో వచ్చే శనివారం రోజున నల్లదారంలో కట్టుకొని మెళ్ళో ధారణ చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. దాంతోపాటు ఎవరికైతే కుంభరాశి వారికి ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయో వారు ఏంటంటే పౌర్ణమి నాడు ఒక 4 చిన్న సిల్వర్ బాల్స్ లాంటివి ఒక చిన్న 4 చేయించుకొని వాళ్ళ పాకెట్లో పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతమైన ఫలితం అనేది ఉంటుంది. కనీసం 3 నెలలకు ఒకసారైనా సరే కానివ్వండి నువ్వుల నూనె కానివ్వండి, లేదంటే ఎవరైనా బయట వ్యక్తికి ఆల్కహాల్ అంటే మందు దానం చేసినట్టయితే చాలా బాగుంటుంది. గుళ్ళో నూనెనివ్వచ్చు, లేదంటే బయట వ్యక్తికి ఎవరికైనా దానం చేయొచ్చు. దాంతోపాటు శుక్లపక్షంలో వచ్చే ఆదివారం రోజున కాలభైరవ దర్శనం చేసుకొని కాలభైరవ స్వామికి ఏదైనా ఆల్కహాల్ కానివ్వండి, పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తికి ఏదైనా ఆల్కహాల్ అంటే మందు దానం చేయటం అనేది శుక్లపక్షంలో వచ్చే ఆదివారం రోజున చాలా బాగుంటుంది. దాంతోపాటు మీకు ఎప్పుడైనా మనసు చంచలంగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటే మాత్రము ఏదైనా గురుచరిత్ర పారాయణం చేయండి, తప్పకుండా మనశ్శాంతి అనేది లభిస్తుంది. టెరెస్ పైన నూనె లాంటివి కానివ్వండి, ఆయిల్ లాంటివి కానివ్వండి, ఏదైనా వస్తువులు మాత్రం మీ టెరెస్ మీద ఇంటి పైన ఎప్పుడు పెట్టకుండా చూడండి. ఎవరు? కుంభరాశి వారు. దాంతోపాటు నెలలో ఒక్కసారైనా అప్పటికి కూడా శుక్లపక్షంలో వచ్చే శనివారం రోజున ఒకవేళ ఒక పొద్దు ఉండగలిగితే చాలా బాగుంటుంది. దాంతోపాటు అయినంత వరకు కుంభరాశిలో ఉన్న వాళ్ళు మాంసాహారము దాంతోపాటు మందు సేవించడం అనేది చాలా కంట్రోల్లో పెట్టుకుంటే వాళ్ళ గ్రోత్ అనేది చాలా అల్టిమేట్గా ఉంటుంది. ఎవరికి? కుంభరాశి వారికి. కాబట్టి ఈ చిన్నపాటి పరిహారాలు కుంభరాశి వారు చేసి పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. అయితే నేను కొన్ని రోజుల క్రితము ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క పిల్లి మాయ అని చెప్పి ఒకటి చూపించాను నేను. అయితే చాలామందికి ఏంటంటే స్టాక్ అనేది చాలా తక్కువగా ఉండటం ద్వారా చాలామంది దీని గురించి అడిగారు, కానీ చాలా అరుదుగా లభిస్తుంది మనకి. ఎందుకంటే చాలామంది పిల్లి గర్భసంచి అనుకుంటున్నారండి, పిల్లి గర్భసంచి కాదండి ఇది. పిల్లి ఎప్పుడైతే ప్రసవిస్తుందో దానికి వచ్చే పిల్లి మాయ అనుకోండి, మాయ వస్తుంది కదా. చాలా జంతువులు ఏంటంటే అవి ప్రసవించగానే తినేస్తుంటాయి. సో కొంతమంది ఏంటంటే ఇట్లా పిల్లుల్ని వాళ్ళు కొంచెం కేర్ తీసుకొని పెంచి ఆ ప్రసవించిన సమయంలో అది కలెక్ట్ చేస్తుంటారు, వాటికి ఎలాంటి హాని జరగకుండా ఇలా కలెక్ట్ చేసుకొని అది కొంచెంగా మనకి తెలిసిన వ్యక్తుల నుంచి మనం తెప్పిస్తుంటాం. ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా, ఇది మళ్ళీ మనకు ఫ్రెష్గా స్టాక్ ఇప్పుడు అనేది అందుబాటులో ఉంది. కాకపోతే నేను చెప్పినట్టు కొంచెం కాస్ట్లీ ఉంటుంది, మరీ సామాన్యుడు కూడా అఫోర్డ్ చేయనంత కాస్ట్ అయితే ఉండదు.
కానీ కాస్ట్లీగా కొంచెం ఉంటుంది. దీన్ని పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి దీంతోపాటు ఇంకొక 4-5 ఐటమ్స్ అని మీకు యాడ్ చేయటం జరుగుతుంది. యాడ్ చేసిన తర్వాత మీకు ఈ యొక్క ప్యాకేజ్ని ఇలా ఒక బాక్స్లో బంధనం చేయటం జరుగుతుంది. ఇలాంటి ఒక బాక్స్లో బంధనం చేసి మీకు టోటల్గా ఈ ప్యాకేజ్ అనేది అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటి బాక్స్లో మీకు పార్సల్ కానివ్వండి, లేదా డైరెక్ట్ వచ్చే ముందు మీ గోత్రనామాలు చెప్పారంటే దీన్ని అభిమంత్రించి ఇవ్వటం జరుగుతుంది. ఇది ఎవరైతే ఇంట్లో ఉంటుందో వాళ్ళ జీవితకాలం కూడా వాళ్ళకి అఖండమైన ధనప్రాప్తి అనేది కలుగుతుంది 100%. మనకి ఇంట్లో ఎప్పుడు ధనం నిలబడాలి, అకాలంగా ధనం కలిసి రావాలనుకున్నా ఈ పిల్లి మాయను ఎవరైతే ఇంట్లో అభిమంత్రించి పెట్టించుకుంటారో వాళ్ళకి అఖండమైన ధనం అనేది నిత్యం ఉంటుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ముఖ్యంగా ధనాన్ని ఆకర్షించడానికే ఈ యొక్క పిల్లి మాయని మనము నిర్దిష్టమైన ముహూర్తంలో అభిమంత్రించడం జరుగుతుంది. కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. చాలా లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉందండి. అది అదృష్టం ఉంటేనే మనకు లభిస్తుంది తప్ప ఇది నిత్యం దొరికేది కాదు. ఇప్పుడు అదృష్టవశాత్తు మనకు ఒక 7 అందుబాటులో ఉన్నాయి. కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా, ధనాన్ని అఖండ ధనప్రాప్తిని అకాల ధనప్రాప్తి పొందాలనుకున్న ఎవరైనా దీని గురించి వివరాలు సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు అండి. గత కొన్ని రోజులుగా జన ధన ఆకర్షణ కిట్ అనేది మనం ఇంట్రొడ్యూస్ చేసాము. దాంట్లో ఏమేమి వస్తువులు ఉంటాయి, వాటి వల్ల మనకు లాభాలు ఏంటో తెలుసుకుందాము. మొట్టమొదటిగా ఇక్కడ 11 అభిమంత్రించిన, ఒక మండలం పాటు అభిమంత్రించిన గురువి గింజలు ఉంటాయి. ఇవి మనం ఏం చేయాలనేది మీకు చెప్తాము. ఇక్కడ మీకు సిఆర్ సింగి అని చూపిస్తున్నాం కదా, ఇక్కడ మీకు చూడండి ఇక్కడ కొమ్ములాగా ఒకటి ఉంటుంది. ఇది ఎక్కడైతే ఉంటుందో తాంత్రిక పీడలు కానివ్వండి, మీ మీద శత్రు విజయం అనేది ఎప్పటికీ పొందలేడు. ఎలాంటి వ్యక్తి అయినా మీకు వశం అయిపోవాల్సిందే. దాంతోపాటు లక్ష్మీ గవ్వలు, అమ్మవారి పూర్తి కరుణ ఉండటానికి, అలాగే జనాకర్షణ కలిగించే గోమతి చక్రాలు, అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన కమల తామర గింజలు రెండు ఉంటాయి. అలాగే ఎలాంటి కార్యంలోనైనా సరే కానీ విజయం మనకు అయ్యేలాగా ఎలాంటి అధికారులైనా సరే కానివ్వండి అకాల ధనప్రాప్తికి కలిగించే హతాజోడి. దాంతోపాటు ఎలాంటి పీడ కానివ్వండి, నరదృష్టి మన మీద ఉండనివ్వకుండా సర్వజన వశం అయ్యేలాగా మనకు చేసే నల్ల పసుపు, అభిమంత్రించిన మీకు కంకణము, దాంతోపాటు అభిమంత్రించిన ఇక్కడ మీకు కర్పూరము, అభిమంత్రించిన లవంగము, ఇలాచి, ఈ మొత్తం ఒక ప్యాకేజ్లో వస్తాయి. ఈ ప్యాకేజ్ మీకు పంపించిన తర్వాత ఎలా వాడాలి, ఎక్కడ పెట్టాలి అనేది పూర్తి విధి విధానం మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ నేను ఈ ప్యాకేజ్లో ఏంటంటే సపరేట్గా అన్నీ చూపించాను. ఇది అభిమంత్రించేటప్పుడు ఒక బాక్స్లో మనం తీసుకోవటం జరుగుతుంది. ఇలాంటి బాక్స్ కానివ్వండి, లేదనుకుంటే ఒకటి వెల్వెట్ కలర్ బాక్స్లో కానివ్వండి, వీటిని అభిమంత్రించి బంధనం చేయటం జరుగుతుంది. కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు కాల్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మీ నిత్యం మాకు విజయం ఉండాలండి, మేము ఎక్కడ కానీ మా లైఫ్లో డౌన్ఫాల్ చూడకూడదు అన్న వ్యక్తులు ఎవరైనప్పటికీ కూడా ఇది ఇంట్లో స్థాపించుకున్నట్టయితే ప్రతి నిత్యం వాళ్ళ జీవిత కాలము అఖండమైన విజయం వాళ్ళకి సొంతం అవుతుంది. కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం, గణపతి యంత్రము, లక్ష్మీ గణపతి యంత్రము, వాస్తు యంత్రము, బాలసంతాన గోపాల యంత్రము, నవగ్రహ యంత్రము, గురు రవి యంత్రము, వ్యాపారస్తులు వాస్తు దోషం ఉంది, విద్యలో రాణించట్లేదు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, సంతానం కలగట్లేదు, సంతానం మాట వినట్లేదు, డబ్బు ఆగట్లేదు అనుకున్న వారు ఎవరైనప్పటికీ కూడా ఈ యొక్క సంపూర్ణ కార్యసిద్ధి మహాయంత్రాన్ని ఇంట్లో స్థాపించుకొని ప్రతినిత్యం ఆరాధన చేసినట్టయితే తప్పకుండా చాలా అద్భుతమైన ఫలితాలు ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు. ద్వాదశ రాశులలో ఎవరైనా యంత్రాన్ని ఉత్తరం గోడకు పెడితే దక్షిణం చూసేటట్టు పెట్టుకోండి, తప్పకుండా అఖండమైన విజయం మీకు లభిస్తుంది. ప్రతి ఒక్కరికి చిన్న మనవి, మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలీషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద, నామనక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి 7 రోజులు కానీ 11 రోజులు కానీ పూజలో పెడతాం. కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే 7 వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది. లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి 11 డేస్ పడుతుంది, లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి 7 వర్కింగ్ డేస్లో అందించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలు మనం పంపించి ఆ యంత్రాలు, ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది. ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభిమంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు. కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారనే అవకాశమే లేదు. డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అట్టుకోవచ్చు, ఒకరోజు ఇటు కావచ్చు, కానీ
తప్పకుండా 100%, మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేష్ అమిత్రాజ్ది. కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి, పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు బాలాజీ, నేను కాచిగూడలో ఉంటాను. నేను గురుగారి దగ్గరికి రావడం అనేక సమస్యలలో ఉండే దానివల్ల గురుగారి దగ్గర రావడం అయింది. ఎంతోమంది గురువులని చూసి టీవీలో చూసిన తర్వాత ఏంటంటే కరెక్ట్ రైట్ పర్సన్ని ఎన్నుకోవడం కోసం ఈ గురుగారు నాకు పూర్తి నమ్మకం జరిగి గురుగారి దగ్గర రావడం జరిగింది. జెమ్ ఇచ్చారు. ఈ జెమ్ వల్ల నా లైఫ్ మంచి టర్న్ అయింది. తర్వాత ఫైనాన్షియల్గా నేను చాలా ప్రాబ్లంలో ఉండే, ఎప్పుడైతే గురుగారి దగ్గరకు వచ్చానో నా ఫైనాన్షియల్గా మంచిగా ఉంది, హెల్త్ ఇష్యూ కూడా మంచిగా ఉంది, మా కుటుంబ సభ్యులు బాగున్నారు. నా కుమారుడు చాలా డల్ స్టూడెంట్ ఉండే, అలాంటిది ఇప్పుడు మంచిగా చదువులు కూడా రాణించాడు. నాకు జరిగిన ఈ అనుభవం నేను కొంతమంది నాకు సంబంధించిన ఫ్రెండ్స్లో షేర్ చేశాను. వాళ్ళని కూడా గురుగారి దగ్గర తీసుకొచ్చి రావడం జరిగింది. ఎప్పుడైతే గురుగారి దగ్గర వాళ్ళని తీసుకురావడం జరిగిందో వాళ్ళ సమస్యల నుంచి కూడా వాళ్ళు బయటపడ్డారు. గురుగారు ఎప్పుడైతే ఈ బాక్స్ ఇచ్చారో ఆ రోజు నుంచి ఇంకా నా జీవితంలో చాలా అద్భుతాలు జరిగినాయి. ఆనందమైన జీవితం, నా జీవితం ప్రజెంట్లో నా జీవితం ఆనందమైన లైఫ్ ఉంది. హెల్త్ వైజ్గా వెల్త్ వైజ్గా హ్యాపీగా ఉందంటే కారణం ఈ బాక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్య క్రియ ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ గుర్తుంటుంది, ప్రెస్ చేసి యాక్టివేట్ చేయండి. సర్వీజన్ హస్కునే పంపుతూ ఓం నమ శివాయ్.